ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు నాలుగవ సామాన్య బుధవారము బాలయేసు దేవాలయ సమర్పణ ఉత్సవము మొదటి పట్టణము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు ఇదిగో నా మార్గమును సిద్ధము చేయటకు నేను ముందుగా నా దూతను పంపుదును అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మత్తుగా దేవాలయమునకు వచ్చును మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును కాని అతడు వేంచే దినమును భరింపగలవాడెవడు అతని ఎదుట నిలబడగలవాడెవడు అతడు సబ్బు వంటివాడు లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయువాని వలే వచ్చి తీర్పు చెప్పును లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు అప్పుడు యూద ఎరుషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలు పూర్వకాలమునందువలే అతడికి ప్రీతి పాత్రములు అగును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు రెండవ పఠనము పునిత చిన్నప్పగారు హెబ్రియలకు రాసిన లేక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు రెండవ పఠనము పునిత చిన్నప్పగారు హెబ్రీయులకు రాసిన లేక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు తాను పుత్రులను పిలుచువారు రక్త మాంస పూరితములకు శరీరము కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగ్యస్వామి అయ్యను మృత్యువుపై అధికారము గల సైతాను తన మరణము ద్వారా నసింప చేయుటకును తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అట్లయ్యను ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదను విషయము స్పష్టము అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు అబ్రహాము సంతతికి సంబంధించినది ఏనని తెలుసుకొనిదము ప్రజల పాపముల పరిహారార్థము భగవత్సేవలో విశ్వాసనీయుడును దయామయుడను అగు ప్రధాన యాజకుడగు కాను ఆయన సర్వ విధములా తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము తానును శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పుని లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి నలభైవ వచనము వరకు మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకోవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రములు వ్రాయబడినట్లు మరియమ్మ ఏసేపులు బాలుని ఎరుషులేమునకు చట్ట చట్టప్రకారము ఒక జత గువ్వలనైనను రెండు పావరముల పిల్లలనైనను బలిసమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళిరి ఆ దినములలో యరుషులేములు సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను అతడు ఇస్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతనియందు ఉండెను ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచే వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను పవిత్రాత్మ ప్రేరణ చే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుని ఇట్లు స్థుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా కాంచితిని అది అన్నిలకు మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలకు ఇస్రాయేలీలకు మహిమను వెలుగు బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను ఇదిగో ఈ బాలుడు ఇస్రయేలియులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాదాస్పమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను యలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను ఆమె ఆషేరు వంశీయుడగు ఫనుయేలు పుత్రిక ఆమె కడు వృద్ధురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత ఎనిపది నాలుగు సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రాత్రింబవల్లు దేవుని సేవలు మునిగి ఉండెను ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను ఎరుషులేము విముక్తికై నిరీక్షించువారందరకూ ఆ బాలుని గురించి చెప్పసాగెను వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా దేశములోని తమ పఠనమగు నజరేతునకు తిరిగి వచ్చిరి బాలుడు పెరిగి దృఢాకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయెను దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక